हाई फ्रेंड्स इपड़े ना ताजा वार्ता आंध्रप्रदेश रेल इरव संवसम एन कलते निर्वहितबोन स्वयं प्रधानमंत्री अगर नरेंद्र मोदी ने प्रकट जी अच्छे यह ने पूर्ति तेजे वीडियो ने स्किप चिवर चूसी वीडियो नचते लाइक चेक अंत आंध्रप्रदेश की मरला एन कल अवसरमा लेदा अने अभिप्रम कामेंट रूप में तपकड़ा इक लेट चेक मन असल वीडियो के लिए प्रधानी मोदी कीलक व्याख्या जरिए वन नेशन वन एलक्षन अंटू चपारन सर्दार वल्लभाई पटेल 149वीं जयंती सदर्भंग जातीय ऐक्यता दिनोत्सव तो दीपावली पंडग जरूकना प्रधानमंत्री नरेंद्र मोदी अस्सारी सर्दार वल्लभाई पटेल जयंती चाल प्रत्येक गुजरात स्टाच्यू आफ् यूनिटी सर्दार वल्लभाई पटेल चित्रपटा की मोदी पूलमाल वेसी निवा अनंतर मोदी प्रसंग दीपावली पंडग भारत देशा की प्रपंच देश అనుసంధానం చేయడం ప్రారంభించింది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం వైట్ హౌస్ లో 600 మందికి పైగా ప్రముఖ భారతీయ అమెరికన్లతో దీపావళి జరుపుకున్నారు అన్నమాట అనేక దేశాల్లో దీపావళి జాతీయ పండుగగా జరుపుకుంటున్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ త్వరలోనే సాకారమవుతుంది దేశంలోని అన్ని ఎన్నికలను కూడా ఒకే రోజు లేదా నిర్దిష్ట కాల వ్యవధిలో నిర్వహించడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం ఒక దేశం ఒకే ఎన్నికలు ప్రతిపాదనకు త్వరలోనే లైన్ క్లియర్ అవుతుంది ఈ ప్రతిపాదనకు ఏడాది ప్రారంభంలోనే కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ ఏడాది చివరిలో జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ప్రతిపాదన సమర్పించనున్నామని చెప్పడం అయితే జరిగింది మేము ప్రస్తుతం వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా పనిచేస్తున్నాము ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది భారతదేశ వనరులు సరైన ఫలితాన్ని కూడా ఇస్తుందన్నమాట అభివృద్ధి చెందిన భారతదేశం కలను సాధించడంలో సహాయపడుతుంది భారతదేశం నేషన్ వన్ సివిల్ కోడ్ సెక్యులర్ సివిల్ కోడ్ కలిగి దేశంగా అవతరించనున్నదన్నమాట 2019లో ఆర్టికల్ 372 రద్దు చేశాం దాన్ని శాశ్వతంగా పాతిపెట్టాం రాజ్యాంగాని గురించి మాట్లాడేవారే ఎక్కువగా అవమానిస్తున్నారని చెప్పడం అయితే జరిగింది మరి మన ఇండియాలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెడితే గనుక బాగుంటుందా లేదా అనేది మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి